ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాదికి యువతి బలైపోయిన ఘటన సంచలనం రేపింది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో ప్రేమించిన అమ్మాయి మీద అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడు ప్రేమికుడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత అప్డేట్స్ అందిస్తారు. పెనుమల్లి మండలం కొత్తలంకపల్లి దగ్గర దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక ప్రేమించిన అమ్మాయిని ప్రేమించిన ప్రియుడు చంపేయడంతో కూడా ఈ గ్రామం అంతా కూడా ఒకసారి ఉలికిపడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మనం ఏదైతే అతను ప్రియురాలిని చంపిన ప్రదేశం ఉందో అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ అంతా కూడా అంటే గత ఆదివారం రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసామని తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం ఎవరో చూసి డెడ్ బాడీ స్మెల్ వస్తుంటే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు సత్తుపల్లి ఏసీపీ ఉన్నారు, అన్నాడు తెలుసుకుందాం సార్. చెప్పండి, అసలు ఏంటి, ఏం జరిగింది? నిన్న వాళ్ళ సత్యనారాయణ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వచ్చేసి, తేజస్వి నాన్నగారు వచ్చి మా అమ్మాయి లేదని చెప్పేసి దరఖాస్తు ఇస్తే నిన్న ఉమెన్ మిస్సింగ్ కేసు వెళ్ళడం జరిగింది. ఆ కేసులో భాగంగా పెనుబల్లి ఎస్ఐ నాగరాజు దాని మీద అక్కడబందిగా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొని సీడిఆర్ ద్వారా టవర్ లొకేషన్ ద్వారా ఎవరు ఎక్కడ పోయారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్గా ఒక నితిన్ అని ఉన్నాడు. ఇతను ఇద్దరు కలిసి పాలిటెక్నిక్ వచ్చేసే సమయంలో ఇద్దరి మధ్యన 2 ఇయర్స్ నుంచి లవ్ అఫేర్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఎస్ఐ గారు అదే కోణంలో వెరిఫై చేసి చేస్తే దాంట్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తే ఈ యొక్క టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా తర్వాత రిమైనింగ్ ఇన్పుట్స్ ద్వారా ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. దాంట్లో చూసేసరికి అమ్మాయి చనిపోయినట్టుగా ఉంది. ఈ అమ్మాయిని మన గొంతుతో మన ఇది కర్చీఫ్ తోటి చంపినట్టుగా ఆనవలో పడుతున్నాయి. దీన్ని మేము సీన్ ప్రొటెక్ట్ చేసాం, క్లోజ్ టీమ్ వచ్చింది, అన్ని తీస్తున్నాం. దాంట్లో పిఎం చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని వివరాలతో సహా మేము వేయడం జరుగుతుంది. అక్యూట్ కోసం మేము వెతుకులాడుతున్నాం. ఏ టైంలో జరిగి ఉండదు సార్ ఇది? ఇది మేబీ నైట్ ఐ థింక్ ఇంకా 9:10-11 గంటల సమయంలో జరిగినట్టుగా అనుకుంటున్నాము. దాన్ని పూర్తి వివరాలతోటి ప్రెస్ మార్కి నేను తెలియజేస్తాను. మొత్తం మీద చూసుకుంటే కూడా ఈ మొత్తం గొంతు నులిమి ఈ ప్రియుడు చంపేశాడని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఇతను ఇద్దరు కూడా బీటెక్ డిప్లొమా చదువుతున్నప్పుడే లవ్లో ఉన్నారు అని చెప్తున్నారు. లవ్లో ఉన్నప్పుడే పెద్దలు మందలించారని చెప్తున్నారు. కౌన్సిలింగ్ కూడా పోలీసుల ద్వారా ఇప్పించామని చెప్తున్నప్పటికీ కూడా అందరూ కూడా అంటే దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పినప్పటికీ కూడా ఇలా లవ్ కంటిన్యూ అవుతుందని చెప్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న అంటే ఆదివారం అర్ధరాత్రి అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కింద పోలీసులకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇక్కడ చంపేశారని ఇక్కడ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకైతే గొంతు నులిమి చంపేశారని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ మొత్తం కూడా ఇది ఏదైతే అటవీ ప్రాంతం గుట్టల ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చంపేసినట్టు మనకి మొత్తం కూడా సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతున్న పరిస్థితి అయితే గమనించుకోవచ్చు. ప్రజెంట్ ఏదైతే నితిన్ ఉన్నాడో పోలీసులు వాళ్ళ అతని కోసం సెట్టింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ అదుపులోనే ఉన్నట్లు ప్రాథమికంగా మనకి అందుతున్న సమాచారం అందుతుంది. అతను ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు, నన్ను మోసం చేస్తుంది అందుకే నేను చంపడం జరిగిందని అతను కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిని ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి చంపేయటం ఈ సత్తుపల్లి నియోజకవర్గం అంతా కూడా కలకలం రేపుతున్న పరిస్థితి. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా స్థానికులు అందరూ కూడా వచ్చి గుమ్ముకూడిన పరిస్థితిని కూడా మనం గమనించుకోవచ్చు. అయితే హైవేకి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో తీసుకొచ్చి జరగడంతో ఇంత ఏరియాలో కూడా ఇట్లా జరగటం కలకలం రేపుతుందని ఇక్కడ మొత్తం కూడా చెప్తున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారని పోలీసుల దగ్గర ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రియుడు చంపేశాడని మొత్తం కూడా పోలీసులు అంచనాకు వచ్చేశారు. ప్రాథమికంగా ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత అంటే ఏమైనా ఏదైతే ప్రియుడు ఉన్నాడో నితిన్ ఉన్నాడో అతను అమ్మాయికి ఏమైనా బలాత్కారం చేశాడా లేకపోతే ఇంకా ఏమైనా చేశాడా అనేది ఇంకా పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు. మొత్తానికైతే బీటెక్ చదువుతున్న తేజస్విని అదే బీటెక్ చదువుతున్న నితిన్ చంపటం మొత్తం కూడా ఖమ్మం జిల్లా అంతా కూడా కలకలం రేపుతుంది. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులు అదేవిధంగా బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇది ఈ ప్రేమోన్మాది ప్రియురాల్ని చంపిన ఘటనపై తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ, పెనుబల్లి.